వేసవికాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎండ తీవ్రత ఆరోగ్యాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హీట్ స్ట్రోక్ బారిన పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వేసవికాలంలో శరీరంతో పాటు కళ్ళపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది వైద్య నిపుణుల అభిప్రాయం. ఈ విషయంపై మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వేసవికాలంలో ఎండలో బయటకు వెళ్ళినప్పుడు కళ్ళకు అసౌకర్యం కలుగుతుంది. తీవ్రమైన ఎండ ప్రభావంతో కళ్ళు ఎర్రగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో కనురెప్పల వాపు వంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశాలున్నాయి. ఇలాంటి లక్షణాలను అలక్ష్యం చేస్తే కండ్ల కలక లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వేసవిలో కళ్ళ గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కంటి నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. ఒకవేళ శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వస్తే కళ్ళు పొడిగా మారతాయి. కళ్ళ మంట, చికాకు, ఎర్రగా మారటం లాంటి ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 3 లీటర్ల నీరు తాగవలసి ఉంటుంది. కాంటాక్ట్ లెన్స్లను ఉపయోగిస్తున్న వారు చేతులు కడుక్కుని కాంటాక్ట్ లెన్స్లు తప్పనిసరిగా ధరించాలి. దీనివల్ల సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది. కాంటాక్ట్ లెన్స్లు ధరించేవారు కూడా సన్ గ్లాసెస్ ఎటువంటి సంకోచం లేకుండా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవికి మనకు డ్రైనెస్ అంటే కంట్లో నీరు తక్కువబడి కంట్లో ఇరిటేషను, మంటలు ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఏంటంటే కంట్లో ఈరోజు ఇసుక పడ్డట్టు కూడా అనిపిస్తుంది. దీనికంతా కారణం ఏంటంటే ఈ వేసవి కాలంలో కన్నీరు ఆవిరి కావడం మూలంగా మనకు ఈ డ్రైనెస్ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే దీన్ని తగ్గించాలంటే మనం ఏంటంటే మనం తీసుకునే ఆహారము బాగా ఆకుకూరలు తీసుకోవాలి. దీనివల్ల కంట్లో నీరు ఎక్కువగా ఉండి ఈ సమస్య వచ్చే అవకాశం ఉండదు. ఇది కాకుండా మనం ఎండలో ప్రయాణం చేసినప్పుడు మనం కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవటం చాలా అవసరము. వీలైతే మనం గొడుగు పట్టుకోవచ్చు. గొడుగు లేని చోట మనము కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఇది కాకుండా మనకేంటంటే ఎప్పుడైనా కళ్ళు మంటలుగా ఉన్నప్పుడు కానీ ఏదో నలకబడ్డట్టు అనిపించినప్పుడు కానీ మనం చల్లనీళ్లతో కంటిని కడుక్కోవడం చాలా అవసరం. ఇది కూడా మనకు రిలీఫ్ లేదు అంటే మనకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ టీయర్స్ మనకు మార్కెట్లో ఎన్నో రకాలు దొరుకుతున్నాయి. దీన్ని యూజ్ చేయటం వల్ల మనకు వేసవి కాలంలో కళ్ళ మంటలు తగ్గించుకోవచ్చు. కానీ ఇవన్నీ కాకుండా ఏంటంటే మనం వేసవి కాలంలో బయట తిరగడము తప్పనిసరి అయితే కానీ పోవద్దు అన్నమాట. అంటే మనము నీడలో ఉండడం చాలా అవసరము. తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఎండలో పోవాలి. పోయినప్పుడు మనం కూలింగ్ గ్లాసెస్ లేకపోతే గొడుగు పట్టుకోవటము. ఈ ఎండల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ గ్లాసెస్, తలపై టోపీని విధిగా ధరించాలి. సన్ గ్లాసెస్ ని ఫ్యాషన్ అని భావించకూడదు. సన్ గ్లాసెస్ యువిఏ, యువిబి కిరణాల నుండి కళ్లను రక్షిస్తాయి. సాధ్యమున్నంత వరకు వేసవి కాలంలో వీటిని తప్పనిసరిగా ధరించడం కంటికి చాలా మంచిది. సాధారణంగా ఎండాకాలంలో కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి సమయంలో కొబ్బరి నూనెను వేలితో తీసుకుని కంటి చుట్టూ గుండ్రంగా పూయటం చేస్తే కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలను తొలగించుకోవచ్చు. కంటికి ఎటువంటి సమస్యలు ఎదురైనా నేత్ర వైద్యుణ్ణి సంప్రదించి వారి సూచన మేరకు మందులు వాడాలి. వేసవి కాలంలో ఎండల కారణంగా కనుగుడ్లు ఇరుపెక్కటం, ఉదయానికి కంటి కింద భాగం ఉబ్బెత్తుగా అవ్వటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి వేసవిలో కంటి సంరక్షణ కోసం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత పోషకాలు, నీరు తీసుకుంటే వేసవిలో కంటి సమస్యలు రావు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, చేపలు, పండ్లు, క్యారెట్, గుడ్లు ఎక్కువగా తీసుకోవటం ద్వారా వేసవిలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనివల్ల మనకి కంట్లో వచ్చే సమస్యలు తగ్గవచ్చు. వేసవి కాలంలో కనుమలు, పూల నుంచి వచ్చే డ్రాప్స్ కానీ డ్రాప్లెట్స్ కానీ మన కంట్లో పడ్డప్పుడు వాటి వల్ల అలర్జీ వస్తుంటుంది. ఈ వేసవి కాలంలో చాలా మటుకు చెట్లు ఎండిపోయి కానీ వాటి నుంచి, పూల నుంచి వచ్చే డస్ట్ పార్టికల్స్ కానీ మన కంట్లో పడినప్పుడు అలర్జీ కూడా వస్తుంటుంది. దీన్ని స్ప్రింగ్ కెటార్ అని అంటారు. ఈ అలర్జీ వల్ల ఏంటంటే కంట్లో బాగా దురదలు వచ్చి కన్ను ఎర్రబడుతూ ఉంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు మనం కంటిని మంచినీళ్లతో కడగడమే కాకుండా ఈ అలర్జీని, అంటే ఈ డస్ట్ పడకుండా మనం ఎప్పుడు ప్రొటెక్షన్ అంటే మనము కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవటం చాలా అవసరము. దీనివల్ల మనకి తగ్గుతుంటుంది. కొందరికి ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ కాలంలో
ఈ కంటికి అలర్జీ వచ్చి కంట్లో నుండి నీరు కారణం గానే కంటి దుర్దలు రావటం గానే జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకు అంటే ఇచ్చింగ్ ఎక్కువగా ఉండి కళ్ళు బాగా నలుపుకుంటుంటారు. ఇది ముఖ్యంగా చిన్న పిల్లల్లో యువకుల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తగ్గించుకోవాలంటే మనము ఏదైనా హోమ్ గార్డెన్లో కానీ తోటలో కానీ పనిచేసినప్పుడు ప్రొటెక్షన్ కొరకు గ్లాసెస్ యూజ్ చేయాలి. ఎండలో పోయినప్పుడు మాత్రం కూలింగ్ గ్లాసెస్ తప్పనిసరి. దీనివల్ల మనం ఎండలో వచ్చే ఈ జబ్బులను మనం తప్పించుకోవచ్చు. అంటే వేసవి కాలంలో కంటికి రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి అలర్జీకి రావటం కానీ కొన్ని మాటలు ఇన్ఫెక్షన్స్ రావటం కానీ జరుగుతుంటుంది. వీటికంతా మనం ప్రొటెక్షన్ ఉండాలంటే కూలింగ్ గ్లాసెస్ అంబ్రెల్లా అట్లాంటివి వాడటం వల్ల దీన్ని మనం నివారించే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా బయటికి పోవాల్సి వచ్చినప్పుడు ఇంటికి రాగానే మంచినీళ్లతో కళ్ళు కడుక్కోవటం వల్ల మనకి డస్ట్ పార్టికల్స్ కానీ సూర్యకిరణాల నుంచి మన కంటి మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటే కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడల్లా మనం కంట్లో ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడటం వల్ల ఈ వేసవి కాలంలో వచ్చే మన జబ్బుల నుంచి మనం దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మన శరీర భాగంలో ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవయవం కళ్ళు. కంటి పనితీరు బాగుండాలి అంటే కంటి లోపలి భాగాల్లో తగినంత తేమ ఉండాలి. కానీ కాలుష్యం, జీవనశైలి, నిద్రలేమి మొదలైన కారణాలు కంటిలో తేమ తక్కువయ్యేలా చేస్తున్నాయి. కంటిలో తేమ శాతం తగ్గినప్పుడు కళ్ళు ఎర్రబారడం, దురదలుగా అనిపించటం, అతిగా కంటిరెప్పలు కొట్టుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే నష్టాలు తప్పవు. ఎండలో నుంచి వచ్చిన వెంటనే కళ్ళు ముఖం చల్లటి నీటితో కడుక్కోవటం కంటికి ఎంతో మంచిది. అలాగే రోజుకి 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవటం అలవాటుగా చేసుకోవాలి. కంటి అందం పేరుతో వాడే సౌందర్య ఉత్పత్తుల వాడకం సాధ్యమున్నంత వరకు తగ్గించాలి. వేసవి కాలంలో కళ్ళ గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ ఉపయోగించటం, తలపై టోపీని తప్పనిసరిగా ధరించడం, ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేటట్టు చూసుకోవడం లాంటి కనీస జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా వేసవిలో కంటిని సంరక్షించుకోవచ్చు.